జాతీయ నూతన విద్యా విధానమును రద్దు చేసి ప్రాథమిక పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం యూటీఎఫ్ ఆధ్వర్యంలో మండల విద్యా వనరుల కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రంగంపేట మండలంలోని స్కూల్ స్వీపర్స్గా పనిచేస్తున్నటువంటి స్కూల్ ఆయాలు వాళ్ళకి వేతనం 6,000 ఇస్తామని చెప్పి ప్రకటించి ఈరోజు 1,000 రూపాయలకి తగ్గించడం జరిగింది. ఇచ్చే వేతనాలు కూడా అరకొర వేతనాలు, సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్న వేతనాలు. కానీ ఈ స్కూల్లో శుభ్రత పరిశుభ్రత కోసం అలాగే టాయిలెట్స్ క్లీన్ చేయడం ఇటువంటి పని చేస్తున్నటువంటి కార్మికుల్ని కనీసం ఈ కరోనా సమయంలో వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో రాజకీయంగా వాళ్ళని తొలగించేస్తూ ఉన్నారు. అంటే ఆ వేతనాలకు కూడా పోటీ పడుతూ ఉన్నారు. పోటీ పడి వాళ్ళని పనిచేసే వాళ్ళని పని చేయనివ్వకుండా రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. తక్షణమే అది ఆపాలి. ఏదైతే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని యథావిధిగా కొనసాగించి ఆ వేతనం ఏదైతే 6,000 రూపాయలు ఇస్తామన్నారో ఆ వేతనం తక్షణమే వీరికి స్కూల్ సేవలందరూ కూడా చెల్లించాలని చెప్పేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా రంగంపేట మండలంలో కూడా స్కూల్ ఆయాలతో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. కాబట్టి తక్షణమే వీళ్ళ యొక్క వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళని యథావిధిగా ఎవరిని అయితే తొలగించారో వాళ్ళని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రావతి, జిల్లా సిఐటి ఉపాధ్యక్షురాలు. టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ మండల కేంద్రాల్లో 172 సర్కులర్కు వ్యతిరేకంగా ఈ రోజున నిరసన ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. 172 సర్కులర్ ప్రకారం 3, 4, 5 క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి హై స్కూల్స్కు తరలించవద్దని, మరి నాడు నేడు స్కూల్స్లో మరి బళ్ళర్ని కూడా బాగు చేశారు, చాలా ముస్తాబు చేశారు. ఈ బళ్ళర్నీ కూడా మరి అంగన్వాడీ టీచర్లకు అప్పగిస్తారట, అలాగే ఎల్కేజీ యూకేజీ కూడా పెడతా ఉంటున్నారు. దానికి కూడా మేము సంతోషం తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 3, 4, 5 క్లాసులు ఏవైతే ఉన్నాయో మన ఊరు బళ్ళో ఉన్నటువంటి పాఠశాల ఈ బళ్ళోనే ఉండాలి. హై స్కూళ్ళు హైవే మీద ఉన్నాయి చాలా హై స్కూల్స్, అలాగే 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరంలో కూడా చాలా హై స్కూల్స్ ఉన్నాయి. అక్కడికి 3, 4, 5 తరగతులు 10 సంవత్సరాల్లో పిల్లలు వెళ్ళడానికి అనుకూలంగా ఉండదు. హైవే మీద చాలా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఈ 172 సర్కులర్ ఏదైతే ఉందో ఈ తరగతులు, ఈ ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఈ తరగతులు ప్రాథమిక పాఠశాలల్లోనే కొనసాగించాలని మేము ఈ రకంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మిత్రులారా, మరి అమ్మఒడి కార్యక్రమంలో 15,000 రూపాయలు వేశారు, దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. నారునేడు స్కూల్స్లో 1,00,000 రూపాయలు పెట్టి ఎంతో చక్కగా ముస్తాబు చేశారు, ఎంతో బాగా బాగు చేశారు, అదనపు గదులు నిర్మించారు, ఎన్నో రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. కానీ ఈ పాఠశాలలన్నీ కూడా నిర్వీర్ణం చేసేసి అది ఎల్కేజీ యూకేజీ పాఠశాలగా అలాగే అంగన్వాడీలకు అప్పగించి మరి 3, 4, 5 క్లాసులు ఎంతో దూరంలో ఉన్నటువంటి మరి హై స్కూల్కు తరలించడం అనేది మేము అపోచేస్తా ఉన్నాం. దీనిలోనే భాగంగా ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మెమోరెండాలు ఇచ్చాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఇచ్చాం, విద్యార్థుల తల్లిదండ్రులతో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రాలు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందించడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఆయన ఏదైతే స్కూల్స్ బాగు చేస్తానని ఆయన చెప్పారో అలా బాగు చేసే నేపథ్యంలో ఈ 3, 4, 5 క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా యథాతథంగా మన ఊరి బళ్ళోనే ఆ పిల్లలు చదవాలని, ఆ రకంగా ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేయొద్దని. ఇదివరకు మరి 1 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక పాఠశాల, 2 కిలోమీటర్ల పరిధిలో యూపీ పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో హై స్కూల్ ఉండాలని ఆర్టీ ప్రకారం ఒక జీవో ఉంది. మరి దీన్ని పక్కన పెట్టి 172 సర్కులర్ ఏదైతే ఇచ్చారో దీన్ని రద్దు చేయాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఈ రోజున మేము పట్టణ మండల కేంద్రాల్లో ఈ నిరసన ఉద్యమం తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు ఎం విజయగౌరి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్, యూటీఎఫ్. థ్యాంక్ యూ సో మచ్.